బెజవాడలో మళ్లీ పోస్టర్ల కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయించండని బీజేపీ నాయకులు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణని కోరుతూ టీడీపీకి చెందిన కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. కుట్ర ద్వేష రాజకీయాలు చేసే వారి ఫోటోలు పెట్టాలా అంటూ అందులో ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయిస్తే ఊరువాడ నరేంద్ర మోడీ ఫోటోలు పెడతామని ఫ్లెక్సీల్లో రాయించారు. మరోవైపు మోడీ అమిత్ షా జోడీ జగన్ పవన్ కుట్రలను ఛేదిద్దామంటూ మరో పోస్టర్లో రాయించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాట స్ఫూర్తితో విభజన హామీలు ప్రత్యేక హోదా సాధనకు ఉప్పెనలా కదలిరండి అంటూ పిలుపునిచ్చారు. కాట్రగడ్డ బాబు గతంలోనూ ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పుడవి సిటీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు కూడా బీజేపీ, వైసీపీ, జనసేనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పథకాల విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అందించే పథకాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్ప ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వినియోగించడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈరోజు విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాట్రగడ్డ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో కూడా మీరు బీజేపీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరిని మాట్లాడుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ రోజున మేము ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. వారు ఫోటో పెట్టమని అడుగుతున్నారు, తప్పకుండా పెడదాం. మీరు స్వయంగా వెళ్ళి మీ ప్రధానమంత్రి గారికి, మీ కేంద్ర నాయకత్వానికి తెలియజేయండి. ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఇచ్చిన మాటలు మనం తప్పాం, మనం ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన హామీల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని చెప్పి మీ మోడీ గారితో చెప్పించండి, తప్పకుండా అమలు చేపించండి. ఒకటి కాదు 10 ఫోటోలు మోడీ గారి ఫోటో పెట్టడానికి తెలుగు ప్రజలకు అభ్యంతరం లేదు, తప్పకుండా పెడతాం. విభజన హామీలను ఒక్కొక్క అంశాన్ని మేము పరిష్కరించుకుంటూ వస్తున్నాము. టీడీపీ కావాలనే, ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ ఉంది కాబట్టి టీడీపీ కావాలనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి బీజేపీ మీద విమర్శలు చేస్తుందని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు, దీనికి ఏం సమాధానం చెప్తారు? 2016లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, చాలా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక హోదా కేటగిరీ అనే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల కేటగిరీ కూడా తీసేశాము. ఇంకా ఎక్కడా కూడా రెన్యూల్ చేయడం కానీ కొత్తగా ఇవ్వడం కానీ జరిగే పరిస్థితి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పిన మీదట రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన మాట నిజం. 2016 నుంచి 2018 వరకు వారు ఏ రకంగా కూడా దాన్ని ఆచరణలో పెట్టాల, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇంతవరకు హోదాల లైన్లో పెట్టలేదు. అదే రకంగా వారు ఏదైతే చెప్పారో వేరే రాష్ట్రాలకు చేయమన్నారో ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా రెన్యువల్ చేశారు. ఆ రెన్యువల్ చేసినప్పుడు మేము కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం అనుకుంది, కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు అయితే 4 ఏళ్ళు కలిసి కాపురం చేసిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ విడిపోయి ఒకరి మీద ఒకరు మెసలు చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట పెడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? మేము చెప్తున్నాం కదా, నమ్మి మోసపోయాం. మొదటి సంవత్సరం మొదటి నెలలో వారు శుభ్రంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన 6 గ్రామాలని దీంట్లో కలిపారు. పథకాలు వెంటనే అమలు చేయలేరు కాబట్టి ఒక్కొక్కరుగా చేస్తారని చెప్పి అనుకున్నాం. వారు ఏది కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారో యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళు కానీ కట్టి ఇచ్చాం. అలా అదే కొనసాగింపుగా వాళ్ళు విభజన హామీల్లో ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తారనుకున్నాం. వారు స్వస్థానం చేస్తున్నారు తప్ప అటువంటి అమలు చేయటే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి ఎంతో ఓర్పుగా నేర్పుగా చాలా రోజులు ప్రయత్నం చేసి 4 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసింది. 4 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత కూడా కాని పరిస్థితుల్లో తప్పక ఈ రోజున కేంద్రం పైన పోరాడాల్సి వచ్చింది అనే విషయాన్ని ప్రజలు సజ్ఞాతం చేసుకున్నారు. 5 లక్షల మంది ప్రజలు కూడా, 5 కోట్ల మంది ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా ఉండడానికి కారణం అది. ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తే తప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం జరుగుతుందని టీడీపీ నేత కాట్రగడ్డ బాబు చెప్తున్నారు. అయితే కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి సంబంధించి బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కెమెరామెన్ వెంకట్తో శ్రీనివాస్, టీపీ, విజయవాడ.